फ्रेंड्स वेलकम बैक टू मै चैनल अमूल्यास किचन ब्यूटी टिप्स अंदर एला उन्नारू नेनैते चाला बागुन्नानू मीरु एला उन्नारू नाकु कमेंट बॉक्स लो कमेंट चेयंडी इदी नाइट नुंडी मॉर्निंग व्लॉग नाइट टू मॉर्निंग व्लॉग सो इंका ई वीडियोलोकैते वेल्लिपोदामो इंका नाइट मेमु पूरी चेसुकुन्नामु पूरी चेसे चूपियलेदु एंदुकंटे मा पूरीलु ओक शेप लो कादु डिफरेंट डिफरेंट शेप लो वच्चाय राउंड गा काकुंडा सो अंदुके चूपियलेदु एंदुकंटे मीरु भयपड़तारु कदा अनि सो इक्कड नेनु पूरीलोकि इंका पेसरपप्पु चेस्तुन्नानु ఆల్రెడీ పొద్దున టమాటో పప్పు చేశాను కానీ సరిపోదు అని ఇంకా పెసరపప్పు చేస్తున్నాను. ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని దాంట్లో వాటర్ బాయిల్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక పప్పు వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో సోరకాయ కూడా వేస్తున్నాను, బాగుంటుంది కదా అని. సో ఇంకా సోరకాయ వేసుకుంటే కొంచెం వేడి తగ్గుతుంది కదా, సో అందుకే సోరకాయ వేస్తున్నాను. డెలివరీ తర్వాత మనకి చాలా వేడి అవుతుంది, సో అందుకే ఈ సోరకాయని ఎక్కువ తింటున్నాను ఈ మధ్య అయితే నేను. ఇంక ఇక్కడ మన నైట్ ఇంకా చపాతి సారీ పూరీ చేసుకుందామని చెప్పాను కదా. పూరీ షేప్లో అయితే వంట చేయడానికి చాలా రోజులు టైం పట్టింది, చాలా రోజుల తర్వాత వంట చేస్తున్నాను. సో అందుకే పూరీ షేప్లు మారిపోయాయి, సో అందుకే చూపించలేదు. ఇక్కడ మా వేదాంశు ఈ చెద్దరిని అయితే ఊకే ఇంట్లో వేస్తే బయట తీసుకొచ్చి ఆడుతుండు. ఇంకా బెరిబాబు ఇంకా అక్క ఆడిస్తుంది. బెరిబాబుని అయితే చూడండి ఎట్లా చూస్తున్నాడో, వీడియో తీస్తుంది అని. ఊకే ఆ చెద్దరు ఇంట్లో పెడితే బయటకు తీసుకొచ్చి ఆడుతున్నాడు. ఇంకా మార్నింగ్ అయితే బెరిబాబు ఎవరైనా ఏడ్చుకుంటూ లేస్తారు, మా బెరిబాబు అయితే నవ్వుకుంటూ లేస్తాడు. చూడండి ఎప్పుడు చేతిలో చేతిని నోట్లో వేసుకోవడమే అని సంపరిస్తాడు నోట్లో వేసుకొని. చూడండి ఇంకా వాళ్ళ పప్ప వచ్చాడు. ఇంకా వాడు మోషన్ వెళ్తాడు, లేవగానే వెంటనే వెళ్తాడు మోషన్. ఇంకా మోషన్ క్లీన్ చేసి మళ్ళీ కొన్ని పాలు తాగి మళ్ళీ ఆడుకుంటాడు. ఇంకా ఏడవడం అయితే బాగా ఏడుస్తాడు, నవ్వుతా అయితే ఇంకా బాగా నవ్వుతాడు. ఏంటో ఈ బాబు అయితే అస్సలు అర్థం కాడు. ఏడిస్తే అయితే ఒక మైక్ సౌండ్ వస్తుంది కదా, అట్లా వస్తుంది. ఆ పరమేష్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ చూద్దామా ఎట్లా చేసిండో. చాలా బాగా చేసిండు, ఒకసారి చూడండి. ఇంకా నాకంటే బాగా చేసిండు. ఈ మధ్య నేను ఎక్కువ ఉప్పు ఎక్కువ వేస్తున్నాను, ఏదేంటో తెలియట్లేదు నాకు. ఉప్పు ఎక్కువ వేస్తున్నాను, ఇంకా మమ్మీ చేస్తే శుభ్రంగా తినిపెట్టేదాన్ని, అందుకే వంట చేయక చాలా రోజులు అవుతుంది కదా ఉప్పు ఎక్కువ వేస్తున్నాను. ఈ వీడియో చూసేయండి చెప్పు ఎట్లా అవుతావు. అక్కడ ఉంది కదా ఇల్లవి, ఇదో దీంతో మా బెర్రీ సార్ ఏమో ఇక్కడ మొత్తం ఇన్నిసార్లు చేతి తీసిన ఇట్లనే చేతి పెట్టుకున్నాడు. నీకు ఇష్టమా ఫ్రైడ్ రైస్ పరమేష్? ఇష్టమా అంటే ఇష్టమేనా? ఆయిల్ బాగా అయ్యాకు నాలాగా అసలు అది కాలింటా గిన్నె గిన్నె కాలకుండా నూనె పోసినావు ఇంది అట్లయితే అండి ఆయిల్ ఆవాలా? ఏంటి జీలకర్ర? ఆవాలి. కొంచెం కింద నుండి వేయు. నెక్స్ట్ నూనె ఎప్పటి నెక్స్ట్ మిర్చియా ఆనియన్స్ అన్నీ వేసుకోవడం వస్తా? ఆనియన్స్ అన్నీ వేసుకుంటే అంత మంచిగా వస్తుంది. నువ్వు మంచి కట్ చేసినావు, నాకంత మంచి కట్ చేసినావు. అయ్యో అయ్యో మిర్చి కూడా అట్లా ఎట్లా మర్చిపోతావు చెప్పు. నువ్వు చెప్పే కదా అన్నీ ఫ్రై చేసుకోవాలా? దూరంగా వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ అయితే ఫ్రై అవుతాయి అవి. చెప్పు నేనా? ఊకే కలిపితే ఫ్రై కావు. వా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఆనియన్స్ మంచి కట్ చేసినా. నెక్స్ట్ సాల్ట్ తీసుకో. ఎక్కడుంది? అక్కడ. అది కాదు, అదే 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 దాంతో నీకు సరిపోతుందా సాల్ట్? ఓకే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. చాలా ఓకే
అది దాంట్లో వేరే దీంట్లో వేరేనా ఒకటేసారి ఎట్ అయిపోతుందా అదేంటిది పసుపా పసుపు దాంట్లో ఉంది పోపు డబ్బాలు ఉంది సరే సరే రాసి పెడతా వెళ్ళిన పట్టుకో రాసి పెడతా పోపు డబ్బా ఓపెన్ చేస్తలేదు ఏది పసుపు అదే కొద్దిగా చాలు చాలు పసుపు తిన్నావు కదా ఇష్టం ఉండదు కదా అసలు యాక్చువల్గా అన్నం చెప్పితో కలపాలి నువ్వేం చేస్తానో ఏది ఏం కలుపుతున్నావు గడ్డతో కలుపుతున్నావు స్ట్రాంగ్ పుదీనా వేసుకుంటారా అంటే కడగక ముందే వేస్తానా ఏంది కడగక ముందే వేస్తున్నావా అది ఫ్రిడ్జ్లో పెట్టు మళ్ళీ అంత మొత్తం అక్కడ చెత్త చెత్త వేసినావు వాళ్ళు అక్కడ ఒకటి ఆక పల్లీల డబ్బా ఎక్కడ ఉండదు తీసినావు అక్కడ పెట్టు ఇంకా కలిపితే ఫ్రై కావు అర్థమైందా అన్నంలో పెట్టు దాంట్లో పెడితే అక్కడ మరక కదా అరిటాకులు తీసుకొస్తే ఇప్పుడు మంచిగా చికెన్ బిర్యానీ వేసుకుంటాం కుండలో నెక్స్ట్ వీడియో చికెన్ బిర్యానీ కుండలో చికెన్ బిర్యానీ వీడియో వస్తుంది అది కూడా మా చెఫ్ పరమేశిస్తాడు టైం పడుతుంది ఫ్రై కావడానికి వెయిట్ చేయరు నెక్స్ట్ చేస్తున్న పరమేశ్వరి చాక్తోనా వావ్ నైస్ వావ్ నైస్ చాలా దాంట్లో వారేయారే తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు అన్నం వేసుకుంటాం అయితే అన్నం మిగిలింది నైట్ వేస్ట్ చేసేది ఎందుకు కదా అన్నం వేస్ట్ చేయదు ఎప్పుడైనా పరమేశ్ ఎందుకు ఓడిపోయా తినడు ఎందుకు మరి ఇంత పసుపు అయితే కదా ఎందుకు ఆ పసుపు వేరు ఈ పసుపు వేరు చెప్తా రెండు ఒకటే పసుపులు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది యా సూపర్ లుకింగ్ ఇక్కడ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది నాకంటే బాగా చేశాడు నేను చేస్తుంటే ఈ మధ్య ఆయిల్ అన్నీ ఎక్కువైతుంది లేకపోతే ఉప్పు అన్నీ ఎక్కువైతుంది ఎందుకంటే ఇన్ని రోజులు వంట చేయక సడన్గా వంట చేస్తే ఎట్లుంటో చెప్పండి సో ఆయిల్ అన్నీ ఎక్కువైతుంది ఉప్పు అన్నీ ఎక్కువైతుంది సో అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే అవుతుంది ఉప్పు వేయట్లేదు ఇంకా ఉప్పు పరమేశ్ వచ్చినాకనే కొంచెం వేస్తున్నా కర్రీలో అయితే ఇంకా సరిపోకపోతే వేసుకుందాము అని చెప్పి ఉప్పు తక్కువనే వేస్తున్నాను ఇక్కడ బెర్రీ ఎన్నిసార్లు చేదు నోట్లో పెట్టినా తీస్తూనే ఉంటే మళ్ళీ నోట్లోకే పోతుంది ఆ వేళ్ళు అయితే ఏ వేళ్ళ నుండి మిల్క్ వస్తాయేమేందో తెలియదు అస్సలు ఊకే చేతి అయితే నోట్లోకే పోతుంది ఇంక ఇక్కడ పరమేశ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చాడు చాలా బాగా చేశాడు నాకంటే ఇంకా హాలిడేస్ వస్తే బాగుండు రోజు ఇంకా పరమేశ్ అయితే నాకు టిఫిన్ చేసి పెడతాడు సో అట్లని కాదు నేనే చేస్తాను ఆల్మోస్ట్ ఇంకా నేను చేస్తాను ఈరోజు అని చెప్పి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాడు ఇంకా మేము ఇక్కడ శుభ్రంగా తినేస్తున్నాము చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అన్నీ సరిగ్గా సరిపోయాయి ఫ్రైడ్ రైస్లో అయితే ఇంకా బెర్రీ మేము తింటుంటే చూస్తున్నాడు పాపం ఇంకా వాడు 6 మంత్స్ తర్వాత తినాలి కదా సో ఏం పెట్టలేదు నేను చేతి తీస్తున్నాడు వాడు నోట్లో పెడుతున్నాడు అలానే అవుతుంది ఇంకా లెమన్ వేసుకొని తిన్నాము చాలా బాగా వచ్చింది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి లైక్ అయితే ఎవరు చేయట్లేదు ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ గంటని కూడా యాక్టివ్ చేసుకోండి ఇంకా నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్.